గేట్లు ఎత్తేసేసి బెదవాడను ముంచేసి ప్రజలంత చేసినంత బెదవాడ మీదకి తోసేశారు. లక్షలాది మంది ప్రజలు ఇక్కడ ముంచేశారు. వాస్తవంగా అక్కడ వచ్చిన వాటర్ వచ్చినట్టు కృష్ణానదిలోకి పంపించాల్సింది, పంపించడం పోయి అలాగే నిల్వ ఉంచేసేటప్పుడు కడితే గేట్లు ఎత్తాలంటే ఆపేసి వాళ్ళని ఎత్తనీయకుండా చేసేసి ఇట్లా చేశారు అన్నటువంటిది మాట్లాడాలి. ఇది నెంబర్ వన్. అతను జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదేదో ఇక్కడ నీళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళి గుద్దుకుంటది అనేది అతను మాట్లాడింది తప్పు. రెండవది వీళ్ళు అదేదో బోట్లు తెచ్చి బ్రిడ్జిని నాటు పడవలతో ఏదో చెయ్యాలని కుట్ర పన్నారని వీళ్ళది పచ్చబద్ధం. చాలా చోట్ల గంటలు అవన్నీ వీళ్ళది పచ్చబద్ధం. ఎందుకంటే గండి అనేది ఎవడు కొట్టడు, ఎవరు కొడతారు గండి అంటే ఒక బొక్క ఎడితే వచ్చేసి వీడు కూడా కొట్టుకుపోతాడు. గండి కొట్టడం అంటే నషమాషిని గండి కొట్టడం అంటే ఎంతమంది వచ్చి ఊరుకుంటారు అక్కడ? అసలు అది కూడా గండి కొడతంటే పల్లెటూళ్ళలో చూస్తూకుంటారా? కత్తులుచ్చుకుని లేపేస్తారు అలా కూడా అందులోనే వేసేస్తారు. కాబట్టి అక్కడ గండ్లు వాళ్ళు కొట్టారని చెప్పేది ఉంది, అది పచ్చబద్ధం. అట్లాగే వంతెన ఏదో పోల్చడానికి ప్రయత్నించారనేది పచ్చబద్ధం. ఏంటి కొట్టుకొచ్చినటువంటి పడవల అట్లాంటి దొంగ మాటలు చెప్పడం వాళ్ళది అబద్ధం. ఇంకోటి అసలు అమరావతిలోకి నీళ్లు రాలేదని చెప్పడం పచ్చబద్ధం. అదే కదా, అమరావతిలోకి నీళ్లు వచ్చినాయి తర్వాత పోయినాయి కృష్ణానదిలో, ఇక్కడ నీళ్లు తగ్గానే అక్కడ పోయినాయి, సింపుల్ లాజిక్. అది ఎందుకు దాచుకోవాలి నువ్వు హైకోర్టుకి సెలవులు ఇచ్చిన తర్వాత? కాబట్టి అదొక తప్పు. కానీ ప్రభుత్వం కూడా ఇందులో చిన్నది, ప్రభుత్వం కూడా అమరావతి విషయాన్ని కంప్లీట్ గా